చేసిన అతిథులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీడియా వారికి స్పెషల్ వెల్కమ్ అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ నిన్ను కోరి అంటే ఒక అమేజింగ్ ఫిల్మ్ని మనందరికీ అందించి మజిలీ అని ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని మనందరికీ ఇచ్చేసిన శివ నిర్వాణ గారు వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము అండ్ అంతేకాకుండా కమర్షియల్ డైరెక్టర్స్ అంటూ ఉంటాం మనం కమర్షియల్ ప్రొడ్యూసర్ మన మిర్యాల రవీందర్ రెడ్డి గారు సో అఖండా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారండి వెయ్యి కళ్ళతో సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే ఇది శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్లో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అతిథి దేవోభవ ఇప్పటి వరకు మనం రవీందర్ రెడ్డి గారు ఇచ్చిన అమేజింగ్ ఫిలిమ్స్ని మనం అంటే అద్భుతమైన కమర్షియల్ ఫిలిమ్స్ని మనందరం చూడడం జరిగింది అయితే వారి బాటలో నడవడానికి వాళ్ళ బ్రదర్స్ కూడా ముందుకు రావడం జరుగుతుంది ఎస్ మిర్యాల రాజాబాబు గారికి మిర్యాల అశోక్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఖచ్చితంగా అతిథి దేవోభవ ప్రేక్షకులు కూడా అతిథులే వాళ్ళు వచ్చి ఈ సినిమాని అఖండ విజయం అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో ఎస్ దీనికి దర్శకత్వం వహించి మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు నాగేశ్వర్ గారు కంగ్రాచులేషన్స్ నాగేశ్వర్ గారు అండ్ ఇక మన శేఖర్ చంద్ర గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదండి ఎందుకంటే ఎన్నో చిత్రాలు వికీపీడియాలో చదివితే బోలెడన్ని చిత్రాల లిస్ట్ నాకు కనిపించింది అనమాట వారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం కూడా రూపుదిద్దుకోవడం జరిగింది అండ్ ఎస్ బిజీయెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు నేను ఆది సాయి కుమార్ గారు ఏమండి ఎన్ని ఉన్నాయి చెప్పండి వరుసగా మళ్ళీ 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 రావాలి కదా నేను ఈ వేదిక మీదకి మీ సినిమాల లిస్ట్ చెప్పడానికి సో ఎస్ అండ్ అంటే ఆయన ఎంత ఎన్ని చిత్రాలు చేస్తున్నారో అండ్ అంతే చేరువుగా కూడా ప్రేక్షకులకు ఉండడం జరిగిందనమాట అండ్ చాలా మంచి చిత్రాలతో ఆయన పలకరించడం జరిగింది రీసెంట్గా శశి ఆ పాట ఇప్పటికీ పాడుకుంటూనే ఉన్నాం మేము సో చాలా మంచి చిత్రాన్ని అందించారు అండ్ అతిథి దేవోభవ అంటూ ఈ చిత్రంతో మరొకసారి మనందరినీ పలకరించడానికి నువేక్షతో కలిసి వచ్చేస్తున్నారనమాట సో ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు ఈ చిత్రానికి ఉండాలని ఉంటాయని ఆశిస్తూ దీని ఫస్ట్ లుక్ లాంచ్లోకి మనం వెళ్ళిపోదాం అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ మిర్యాల రాజాబాబు గారిని అశోక్ రెడ్డి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము టు రిసీవ్ ఎ గెస్ట్ అండ్ బొకే వారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఎవరైనా కొంచెం ఫాస్ట్గా ఉండేవాళ్ళు మంచి చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ శివ నిర్వాణ గారు నాకు తెలిసినంత వరకు సో ఎస్ డైరెక్టర్ శివ నిర్వాణ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము లాంచ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఫస్ట్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండ్ అతిథి దేవోభవ సినిమాని ఆశీర్వదించడానికి విశేష చెప్పడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా ఈ సినిమాతో ఉన్న నా కనెక్షన్ ఏంటంటే ఈ సినిమా డిఓపి అమర్నాథ్ బొమ్మిరెడ్డి నేను తనకి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాం సో నిన్న సడన్గా వచ్చి మన ఆది సినిమాకి లాంచ్ చేయాలి మార్నింగ్ అంటే తప్పకుండా వస్తాంటారు అని చెప్పేసి రావడం జరిగిందనమాట చూపించాడు నాకు ఆల్రెడీ నేను చూశాను చాలా బాగుంది అండ్ అది నాకు ఇప్పుడు యాక్టింగ్ చూసిన ఒక మంచి స్పార్క్ ఉంటుంది అంటే కరెక్ట్ ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీని బాగా ప్రజెంట్ చేయొచ్చు అనిపిస్తుంది తను చూస్తుంటే మన కూడా శశి చూసాడు నాకు ఇదే చాలా పోర్షన్స్ చాలా చాలా బాగా నచ్చాయి అండ్ చాలా క్వాలిటీ ఉంది ఫిల్మ్లోని అండ్ దట్ సాంగ్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ ఒకే ఒక లోకం అట్లాగే ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు అమ్మరు నిన్న ఇంకో పాట వినిపించాడు ఈ సినిమాలో అది శేఖర్ చంద్ర గారు అద్భుతంగా ఉంది పాట పల్లవిని హమ్ చేసుకుంటాను నన్ను దాన్ని లాంచ్ అవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు అది పాడకూడదు చాలా చాలా బాగుంది నేను శశిలో ఆ పాట లాగా ఇందులో కూడా సిడ్డు గారు ఒక పాట పాడుతున్నారు అన్నప్పుడు నేను అమర్తో అన్నా ఒకసారి ఒక మిరకిల్ జరిగిన తర్వాత దాన్ని రిపీట్ చేయడం కష్టం అమ్మారని చాలా లో ఎక్స్పెక్టేషన్తో విన్నా కానీ వెంటనే పల్లవి వినగానే చెప్పాను చాలా రేర్ ఇది మళ్ళీ ఆ రేంజ్ సాంగ్లో అనిపిస్తుందని సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండి వెరీ నైస్ సాంగ్ అండ్ సో ఆ పోస్టర్ అది లాంచ్ చేసిన తర్వాత అయిపోయిందండి అవునా ఓకే ఓకే తర్వాత భాస్కర్ అన్న ఏంటి ఆ సాంగ్ మీరు రాశారా అద్భుతం చింపేశారు అసలు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇడ్లీ సాగు సుబ్రహ్మణ్యం పూరి గారికి రాసిన లవ్ సాంగ్ టైప్లో గుర్తొచ్చింది నాకు ఇరకొట్టేశారు అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ రవి కులకర్ణి ఆప్తమిత్రుడు ఛానల్ అయింది సంవత్సరాలు అయిపోయింది చూసి తర్వాత సార్ ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మన అశోక్ మిర్యాల గారు రాజాబాబు గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అలాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి అట్లాగే వాటెవర్ యాక్ట్రెస్ ఉన్నారు సమ్ వివేక్ష హూఎవర్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసి ఉంటారు అందరు కూడా కోవిడ్ టైమ్స్లోనే చాలా వరకు షూటింగ్ జరిగి ఉంటుంది సో ఆ టైంలో కష్టపడి వచ్చిన పైకి వచ్చిన సినిమాలన్నీ
మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా అతిథి పేరు చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ పోస్టర్ చూస్తాను కాబట్టి ఏదో తెలియని సస్పెన్స్ ఉంది పోస్టర్లో. ఏదో కథ ఒక ఇన్నోవేటివ్ పాయింట్తో వెళ్ళినట్టు ఉన్నారు. అండ్ ఐ విష్ యూ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. ఇక్కడికి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పిఆర్ వాళ్ళు చెప్తున్నారు కిందకి వెళ్తుంటే. అండ్ సీ దట్ ఈస్ ద పాజిటివ్ ఇస్ వెరీ నైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డైరెక్టర్ నాగేశ్వర్ గారిని మర్చిపోయాను. బ్రదర్ ఆల్ ది బెస్ట్. యా యా మరి ఇప్పుడు అతిథి దేవోభవ టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్ శ్రీనివాస సినీ క్రియేషన్స్ నుంచి మంచి చిత్రాన్ని మనందరికీ అందించడానికి ముందుకు రాబోతున్నాడు మన ప్రొడ్యూసర్స్ని ముందుగా వేదిక మీదకి పిలుద్దాము. అండ్ మిర్యాల రాజాబాబు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మిర్యాల అశోక్ రెడ్డి గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సార్ మీరు వేదిక మీద వచ్చే వాళ్ళందరినీ బొక్కేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. బొక్కేస్ అందించండి వారికి. పెద్దలందరికీ మన నిర్మాత రాజాబాబు గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇందులో చాలా మంచి పాటలు రాశాను, రెండు పాటలు రాశాను. ఇందులో శివగారు విన్న పాట కూడా చాలా అద్భుతమైన పాట. సో ఆదికి సెంటిమెంటు సిద్ధు శ్రీరామ్ కాబట్టి, పెద్ద హిట్ కాబట్టి ఒకే ఒక లోకం మళ్ళీ ఆ స్థాయిలో నిలబడేలాగా ఈ పాటను కూడా సిద్ధు శ్రీరామ్తో పాడించడం జరిగింది. చాలా మంచి టీం అండి. నిజంగా రవీంద్ర రెడ్డి గారు రావడం చాలా ఫస్ట్ టైం నేను చూడడం. ఆయన అఖండ సినిమా తీస్తుంటే ఏదో పెద్ద భారీ పర్సనాలిటీ ఏమో అనుకున్నా. సో అలాగే మన అశోక్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. అలాగే ఈ దర్శకుడు నాకు నాగేశ్వరరావు నాకు మంచి ఫ్రెండు, చాలా మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సోదరుడు ఆది స్వింగ్లో ఉన్నాడు ఇప్పుడు. సో ఈ సినిమా కూడా ఆ హిట్ సినిమాల జాబితాలోకి చేరుతుందని నమ్ముతున్నాను. అలాగే శేఖర్ చంద్ర నాకు అత్యంతమైన ఇష్టమైన సంగీత దర్శకుడు. ఈ జనరేషన్ని పల్స్ పట్టుకున్న సంగీత దర్శకుడు. తనతో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. సో అదే ఆనందంగా అంతే సంతోషంగా ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఇందులో నేను రాసిన రెండు పాటలు రాశాను. రెండు యూత్ని బాగా ఆకట్టుకుంటాయని, నాకు మంచి పేరు తెస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఈ టైటిల్ అతిథి దేవోభవ మీ అందరికీ నచ్చుతుందని ఇది అసలు సబ్జెక్ట్ మన వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కథ చాలా మంచి కథ ఫస్ట్ విన్నప్పుడే పడిపడి నవ్వుకున్నాను నేను అసలు అంత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్లోంచి చిన్న ఎమోషన్ లవ్ సెంటిమెంట్ అన్నీ కలగలిపిన కథ డెఫినెట్గా ఈ కథ ఈ యూనిట్ను మోసం చేయదని చాలా పెద్ద విజయాన్ని తెచ్చిస్తుందని ఘంటాపదంగా చెబుతూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. అలాగే మా శివనిర్వాణ్ గారు సాయంతో నేను నిన్ను కోరి మజిలీ రెండు సినిమాలు వర్క్ చేశాను. చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అయినా చాలా మంచి అంటే రచయిత మంచి రచయిత మంచి దర్శకుడు అయితే ఎలా ఉంటుంది అనేది నిరూపించిన లిస్టులో ఆయన కూడా ఒకరు. సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శివ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి అన్నకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. కథ వినగానే ఫస్ట్ టైం ఫ్యామిలీతో విన్నాడు ఈ కథని. మొత్తం ఫ్యామిలీ అంతా ఎంతో ఎంజాయ్ చేశారు. కథ విన్న నెక్స్ట్ డే ఆది గారికి చెప్పాను ఈ కథ. ఆది గారు ఎంత కనెక్ట్ అయ్యారంటే ఈ కథకి, ఫస్ట్ కథ వినగానే ఇందులో మదర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని అడిగారు. అంటే రోహిణి గారు చేస్తున్నారు సార్ అని అన్నాను. అనగానే అసలు రోహిణి గారితో నేను కలిసి పనిచేయలేదు ఇదివరకు. ఇంత వాళ్ళ మధ్యలో ఉన్న బౌండింగ్ అది మనకు రావాలి అంటే డైరెక్ట్ లొకేషన్లో రాదు ఇది, మనం మేడంని కలిసి ట్రావెల్ అయ్యాము అని అలా మేడం ఇక్కడ షూటింగ్ గ్యాప్లో ఉన్నప్పుడు కలవడము అలా అంత దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆది గారు మీకు. అండ్ నేను కథ ఎలా చెప్పానో అంతకంటే బాగా తెరకెక్కించినప్పుడు నాగేశ్వర్ గారికి రియల్లీ థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన రవీంద్ర అన్న థ్యాంక్స్ అన్న, శివ నిర్వాణ గారికి అండ్ శేఖర్ చంద్ర గారికి భాస్కర్ పట్ల గారికి అందరికీ థ్యాంక్స్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో మంచి చిత్రానికి ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ మీరు ఈ కథతో మొదలయ్యి మరిన్ని మంచి కథలు మా ఇండస్ట్రీకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ డైరెక్టర్ రఘు కులకర్ణి గారిని ఏమండి ఇవాళైనా మీరు మాట్లాడతారేమో అని ఒక పన్నాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అండి. మీడియా ఫ్రెండ్స్కు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటగా ఈ అతిథి దేవోభవ అనే ప్రాజెక్ట్లో నేను వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాను. దీనికి థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్ రాజబాబు సార్ అండ్ అశోక్ సార్ అండ్ డైరెక్టర్ నాగేశ్వరరావు సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఆది సార్ గురించి చెప్పాలి, నేను ఆది సార్తో శశి కూడా చేశాను యాజ్ అ డిఓపీగా. సో ఆ సినిమాలో సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, సో ఈ సినిమాలో కూడా సాంగ్ పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అది నేనే చేయడం వల్ల ఇంకా హ్యాపీగా ఉంది సార్. అది సార్ థ్యాంక్స్ ఫర్ ద సింగింగ్ మూవీ. అండ్ శివ నిర్వాణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వచ్చినందుకు ఇక్కడికి. మీరు రావడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇడిగా. అండ్ ఫస్ట్లీ థ్యాంక్స్ టు రవీంద్ర గారు ఫర్ హోల్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్, అండ్ శివ నిర్వాణ్ గారు ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. అండ్ సో అతిథి దేవో భవ వెరీ హ్యాపీ అండి. వెరీ ద టోటల్ జర్నీ ఈ ఫిలింకి ఇట్ వాస్ వెరీ వార్మ్, వెరీ హ్యాపీ. మధ్యలో టైం పట్టింది ఫర్ సాంగ్స్, ఫర్ ద సిచ్యువేషన్స్, బికాస్ ఇట్స్ అ వెరీ నైస్ కాన్సెప్ట్ మూవీ అండి. ఇది ఎవ్రీవన్ విల్ కనెక్ట్, అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది బట్ ఎవ్రీవన్ లైఫ్లో అందరు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అనమాట ఇది. సో అట్లానే సాంగ్ సిచ్యువేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్. సో ఐ షుడ్ థ్యాంక్ నాగేశ్వరరావు గారు ఫర్ ద హోల్ థింగ్. సో ఆయన చాలా కష్టపడి ఈ డిడ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే రాజాబాబు గారు, సో ఆయన హీ షోస్ లాట్ ఆఫ్ లవ్ టు మ్యూజిక్ అండి, లాట్స్ ఆఫ్ లవ్ అండ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఏదైనా కానీ సార్ దీంట్లో ఇలా సిద్ శ్రీరామ్ వాయిస్ ఒకటి ఉంటే బాగుంటుంది. చిన్న డిస్కషన్ వీ జస్ట్ స్టార్టెడ్ అంతే, నాకు కరెక్ట్గా 4 డేస్లో వీఆర్ గోయింగ్ అన్నారు సార్. నేను కూడా కన్ఫర్మ్గా ఆలోచించలేదు, ఇంకా ఒకసారి ఆలోచిస్తానన్న, లేదు మనం వెళ్తున్నాం. సో అంత సపోర్ట్ ఫర్ ద హోల్ మ్యూజిక్. సో దట్స్ ద రీజన్ సాంగ్స్ ఇంత బాగా రావడానికి. అండ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ ఫర్ ఆది సాయి కుమార్ భయ్య. సో యా హోప్ యు ఆల్ లైక్ ద సాంగ్స్ అండ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ భాస్కర్ భట్ల గారు ఆల్వేస్ కీప్ సపోర్టింగ్. సో ఇందులో 2 సాంగ్స్ రాశారు, ద మోస్ట్ లైక్ ద మెయిన్ లవ్ సాంగ్స్. సో అవి కూడా చాలా బాగా వచ్చినాయి. మెయిన్ లిరికల్స్ ఇప్పుడు చెప్పబుద్దుగా, అట్లా ఆడియో రిలీజ్ అయితే దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు. సో ఐ థ్యాంక్ భాస్కర్ భట్ల గారు సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అండ్ ఆల్ ద లిరిక్స్ అండ్ ఎవ్రీథింగ్.
థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా మిత్రులకి ప్రెస్కి థ్యాంక్స్ అలాగే మెయిన్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నేను మా లైఫ్లో రాజబాబు గారు అండ్ అశోక్ రెడ్డి గారు ఎందుకంటే నేను చాలా ఒక దీనిలో ఉన్నప్పుడు నాకు పిలిచే అవకాశం ఇచ్చినందుకు నా జీవితాంతం రుణపడి ఉంటాను వెరీ థ్యాంక్ఫుల్ టు రాజవ సార్ అండ్ అలాగే ఒక బ్యాక్ బోన్ ఉన్నారు తెలియదు ఇక్కడికి రాలేదు మరి తనకి కూడా చాలా థ్యాంక్స్ అలాగే ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేసిన మెయిన్ కథ ఇచ్చిన మన వేణు గారికి అలాగే ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు శేఖర్ చంద్ర గారు అలాగే మన సాంగ్స్ అసలు ఒక రేంజ్లో ఉంటే తర్వాత మీరే వింటే తెలుస్తుంది తర్వాత నేను చెప్పడం బాగోదు భాస్కర్ భట్ల గారికి ఫోటోగ్రఫీ అసలు చాలా అంటే బాగా చాలా విజువల్గా కూడా విజువల్ వండర్స్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది అమ్మర్ గారు అంత బాగా చేశారు అలాగే ఇంకా టెక్నీషియన్స్కి వస్తే ఇంకా అందరికీ పేరు పేరున థ్యాంక్స్ నా ఫ్రెండ్స్ నా శంకర్ అయినా మా టీమ్ అయినా అజయ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మన శివ గారికి శివ నిర్మాణ గారికి అండ్ మెయిన్లీ రవీంద్రరెడ్డి గారికి రవీంద్రరెడ్డి గారు అంటే మా సార్ అండ్ బ్రదర్ గ్రేట్ ప్రొడ్యూసర్ రవీంద్రరెడ్డి గారికి వెరీ వెరీ థ్యాంక్స్ లేకపోతే ఆర్టిస్టులకి వస్తే ఆది గారు అసలు అంటే ఇప్పటివరకు చేసిన ఒక జానర్ ఇప్పుడు యాక్షన్ అది ఉంటుంది ఇందులో ఫుల్ లెంత్ యాక్షన్ ఉంటుంది బట్ చిన్న వేరియేషన్ ఉంటుంది ప్యూర్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది చాలా బాగా చేస్తారు మాకు చాలా కోఆపరేట్ చేస్తారు అలాగే ఈ మూవీకి హీరోయిన్ నువేక్ష ఆమె చాలా సూపర్ పెర్ఫార్మెన్స్ అండ్ బట్ నాట్ అంటే ఇక్కడ రాలేకపోయింది తనకి ఎగ్జామ్స్ ఉండి రాలేకపోయింది అలాగే ఇప్పుడు ఇందులో సప్తగిరి గారు రోహిణి గారు అలాగే కారుమంచరావు గారు ఆదర్శ గారు చాలామంది ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు అందరూ పేరు పేరున థ్యాంక్స్ ఎనవన్ థ్యాంక్ అలాగే మీడియా మిత్రులకి వంశశేఖర్ బ్రదర్స్ అందరికీ మీకు పేరు పేరున థ్యాంక్స్ మర్చిపోయింటే సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం శుభ గారికి థ్యాంక్ యూ ఎందుకంటే ఈ జనరేషన్లో ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా మంచిగా చూపించే డైరెక్టర్ ఎవరంటే శివ గారు ఆది గారికి భాస్కర్ భట్ల జనరల్గా భాస్కర్ ఎవరైనా ఒక ఏమంటారు తన పాటలు రాస్తాడు కానీ తన పాటలు రాస్తే భాస్కర్ భట్ల గుర్తొచ్చినప్పుడల్లా స్టార్టింగ్లో పూరి అన్నది గుర్తొచ్చేవారు అంటే పూరి అన్న సినిమా అనగానే ఈడియట్ కానీ ఆ సినిమా అమ్మ నాన్న తమిళ అమ్మాయి అన్ని సినిమాలకు తన సాంగ్స్ ఉండేది చాలా బాగా రాసేవాడు ఈ సాంగ్ కూడా నేను విన్నానండి చాలా సూపర్గా ఉంది కాకపోతే ఇప్పుడు అది సాంగ్ గురించి మాట్లాడే టైం ఉంది కాబట్టి మాట్లాడలేదు ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ మీరు అందరూ ఎలా వచ్చారో నేను అలానే వచ్చాను ఈరోజు ఫస్ట్ టైము డే ఫస్ట్ నుంచి ఎక్కడ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను మీడియా మిత్రులకైనా రేపటినాటి సినిమా చూసే ఆడియన్స్కైనా మా ఫ్యామిలీ మెంబర్స్ మా బ్రదర్ కానీ తమ్ముడు కానీ ఈవెన్ మా వదిన వీళ్ళందరికీ సినిమా అంటే జనరల్ అందరం చెప్తుంటాను అంటే బహుశా నేను కూడా ఫ్యాషనే చెప్పుకుంటాను అందరికి ఫ్యాషనే ఉంటుంది బట్ అంత ఓపిక ఉండదు అంటే సీన్ టు సీన్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక పర్ఫెక్షన్ అనుకున్న విధంగా వచ్చేదాకా చేయడం అంటే అది ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప చేయలేరు కాబట్టి ఈ సినిమా ఆది కెరీర్లో కమర్షియల్ హిట్ అలాంటివి చెప్పాను కానీ ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా అయితే అవుతుంది ఇంత నమ్మకంగా ఇంత కాన్ఫిడెంట్ చెప్పడానికి కారణం నాకు మా బ్రదర్స్ గురించి తెలుసు కాబట్టి థ్యాంక్ యూ ఇంకా చాలా వేడుకలున్నాయి కాబట్టి మాట్లాడతాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ మీరు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేశారు సో చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా గెస్టులకి సో అతిథి దేవ్ ఓబావ సో అలాగే శివ గారికి అలానే రవీంద్రరెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ శివ గారు ఆల్ ది వెరీ బెస్ట్ ఇవాళ ట్రైలర్ లాంచ్ ఉంది తక్ జగదీష్ సో ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ సో నిజంగా నాకు ఆయన సినిమాలన్నీ కూడా చాలా ఇష్టం అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు ఫ్యామిలీస్కి యూత్కి దగ్గరగా ఉంటాయి ఆయన కథలన్నీ కూడా అండ్ యా ఎక్సైటింగ్గా ఉంది అండ్ ఇవాళ ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం కానీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సాంగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది డబ్బింగ్ కూడా ఇంకో ఆల్మోస్ట్ అందరివి అయిపోయాయి సో జనరల్గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన తర్వాత మేబీ షూటింగ్ ఉంటుంది లేదా సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటుంది కాదు కంప్లీట్గా ఫినిష్ చేసేసి ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం మేము సో దానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి రాజబాబు గారు అండ్ అశోక్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్ రాజబాబు గారి గురించి చెప్పాలంటే ప్రతిదీ కూడా ఆయన చాలా కేర్ తీసుకొని ప్రతి విషయం కూడా కేర్ తీసుకొని రోజు లొకేషన్లో ఉండి మానిటర్ దగ్గర ఉండి
చాలా బాగా కేర్ తీసుకొని ఈ సినిమాని తీశారు. అంటే డైరెక్టర్ గారికి ఆ స్పేస్ ఇస్తూ, మా నాగేశ్వర్ ఆ స్పేస్ ఇస్తూ, బట్ అట్ ది సేమ్ టైం హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ దిస్ ఫిలిం. తప్పకుండా ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి సినిమా అవుతుంది నమ్మకం నాకుంది. సో కంప్లీట్గా శేఖర్ చంద్ర గారు ఒక సూపర్ సాంగ్స్ ఇచ్చారు. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది సాంగ్స్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా సాంగ్స్ వినాలి. భాస్కర్ భట్ల గారికి చాలా థ్యాంక్స్. అండ్ కంప్లీట్ అందరూ టెక్నీషియన్స్ అందరూ, అమర్ కానీ ఇలాగ ఎంతోమంది పనిచేశారు, అందరికీ పేరు పేరున ఆర్టిస్టులకి అందరికి కూడా థ్యాంక్స్. సో త్వరలో ఇంకా అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాయి. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ లోపల పడేసి మళ్ళీ రాయిరా అన్నట్టు చెప్పినట్టుంది. ఎనివే, ఇందాక కొన్ని వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఇందాక కొన్ని విషయాలు చెప్పలేనివి కొన్ని ఉన్నాయి. సో వీళ్ళందరూ మాట్లాడిన విధానం చూస్తుంటే అందరూ చాలామంది కెరియర్స్ ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయని అర్థమవుతుంది. ముఖ్యంగా దీని స్టోరీ అందించిన వేణుగోపాల్ అని పేరు, వేణుగోపాల్ గారికి కానీ, అలాగే ప్రొడ్యూసర్ కథ స్క్రీన్ ప్లే అందించడం అనేది చాలా తక్కువ సందర్భాలు జరుగుతుంది. ఎంతో ప్యాషన్ ఉంటే కానీ చేయలేదు రాజబాబు గారు, ఐ మీన్ ఆయనకి. అట్లాగే ముఖ్యంగా మా ఆది బ్రోకి మంచి ఇది, తనకి గుర్తుండిపోయే సినిమా అవ్వాలి, తన కెరీర్కి ఇంకొక కిక్ స్టార్ట్ చేసే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆది బ్రో. అండ్ మా అమర్, అమర్ గురించి ఇందాక ఒక విషయం చెప్పలేదు, చెప్పాను కదండి నేను షార్ట్ ఫిల్మ్స్ రా ఇక్కడికి. సడన్గా మా వాడు నన్ను శివగారు అనేసరికి నాకు కింద భూకంపం వచ్చినంత పని అయింది. సో ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ అవి చేసాం. తినలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నా వర్క్ బాగుండాలి, నా విజువల్స్ బాగుండాలి, నా సినిమాటోగ్రఫీ బాగుండాలని కాకుండా స్క్రిప్ట్ని డైరెక్టర్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతాడండి. ప్రాజెక్ట్ ఓకే అయిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ దాకా ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండి చాలా చాలా హెల్ప్ అవుతాడు. ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి మంచి సినిమాలు, మంచి మంచి వర్క్స్ వస్తాయి. ఫ్యూచర్లో ఇద్దరం కలిసి కూడా సినిమాలు చేస్తాం. అండ్ ఇంకా అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ రఘు, శేఖర్ చంద్ర గారు అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. This is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.